ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ జయంతి విస్తృత ఏర్పాట్లు. కలెక్టర్ కాంతిలాల్ దండే. దొంగల ముఠా అరెస్ట్. ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్లో కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాఖామూరులో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారని, ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక వెంటనే ఆ తర్వాత వెళ్ళి బాబు జగన్ జయంతి ఉత్సవ వేడుకలు జరుపుకున్నాం. వాస్తవంగా చాలా టెన్షన్ పడ్డా నేను, కానీ మీ అందరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మీరందరూ కూడా ఎంతో సహకరించి మంచి పేరు తీసుకొచ్చినందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికంటే ఇంకా పెద్ద కార్యక్రమం రేపు మనం జరుపుకోబోతున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని గొప్ప తలపుతో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నాం. అందులో 20 ఎకరాలు స్థలం కేటాయించి రాజధాని నూతన రాజధాని నగరం, స్మృతి వనం నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట 120 ఎకరాల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. జయంత్యుత్సవాలతో పాటు అటువంటి 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది 20 ఎకరాల స్థలం కేటాయించి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో మంచినీటి కుండలు ఏర్పాటు చేస్తున్నట్లు, వేసవికాల సందర్భంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు పి బసవేశ్వరరావు తెలియజేశారు. మంచినీటి కుండల్లో ఉండే విలువలు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా పంపిణీ చేయడానికి జిల్లా కమిటీ నిర్ణయించి దాని ప్రకారమే అన్ని ఆఫీసులకి తిరిగి ఈ కార్యక్రమాన్ని కార్పొరేషన్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆఫీసులకి, అలాగే మున్సిపాలిటీ ఆఫీసులకి, ఎస్పీ గారి ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఇట్లా వివిధ ఆఫీసులన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. కొన్ని 40 ప్రతి ఆఫీసులకి తిరిగి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. థ్యాంక్ యూ.
పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఏటీఎం దొంగల ముఠాను అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ త్రిపాఠి మీడియా సమావేశంలో మాట్లాడారు. మిడ్ నైట్ అబౌట్ 1:30 PM ఇద్దరు అఫెండర్, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్, వారు ఒక ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయడానికి తర్వాత ఏటీఎంకి కాల్ పెట్టడానికి ట్రై చేశారు. దీనికోసం వారు బాగా స్టడీ చేశారు. యూట్యూబ్లో పోయి ఏటీఎం రాబరీ ఎట్లా చేయాలా, ఏటీఎం నుంచి డబ్బు ఎట్లా తీసుకోవాలా, తర్వాత ఎవిడెన్స్కి ఎట్లా ఫినిష్ చేయాలా మొత్తం స్టడీ చేయడం జరిగింది. వారికి టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉన్నాయి. మెయిన్ అఫెండర్ దల్వాయి వెంకటేష్, వాళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం కూడా చేశారు. 3 ఇయర్స్ ఉద్యోగం మానేసి మళ్ళీ ఇక్కడ వచ్చారు. ఇంట్రోగేషన్లో వాళ్ళు చెప్పారు, కానీ ఢిల్లీలో ఇంకా బీహార్లో ఎప్పుడో ఎక్కడో అట్లా సంఘటన జరిగింది. ఆ సంఘటనతో ఈ వీడియో యూట్యూబ్లో చూసి వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. దాని తర్వాత ఒక ఏటీఎంకి రెకీ చేశారు. ఆ ఏటీఎంలో ఏ రోజు డబ్బు వస్తాయి, ఎంత డబ్బు వస్తాయి, ఎన్ని గంటకి డబ్బు తీసుకువస్తారు, ఆ డబ్బు తీసుకొని ఎవరు వస్తారు మొత్తం బాగా డీటెయిల్గా వాళ్ళు స్టడీ చేశారు. ఈ స్టడీ చేసి తర్వాత 1 day back ఆ ఏటీఎం సంబంధించిన సీసీటీవీ కెమెరాకి మొత్తం కనెక్షన్ కట్ చేయడం. 1 day back కట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ ప్లేస్కి రావడం. వచ్చే ముందు ఏటీఎంకి కట్ చేయడానికి గ్యాస్ కట్టర్, తర్వాత ఏటీఎంకి నిప్పు పెట్టడానికి పెట్రోల్ బాటిల్లో 2 బాటిల్లో పెట్రోల్ తీసుకురావడం, ఇంకా ఏదైనా చుట్టుపక్కన సీసీటీవీ కెమెరా ఉంటే దాంతో మిర్చికి తగిన గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సి వస్తుందని వెంటనే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షను చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మిర్చి పండించే రైతులందరికీ ఇది ఒక పాక్షిక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. 8వ తేదీ నుండి కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇవాళ రైతులందరూ కూడా నష్టపోతున్న తరుణంలో క్వింటల్ 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము కోరడం జరిగింది. కానీ ఇప్పటికే చిన్న సన్నకారు రైతులు దాదాపు సగం వరకు వారు ఉత్పత్తి చేసిన ఇవాళ మిర్చినంతా కూడా ఇప్పటికే అమ్ముకున్నారు, తీవ్రంగా నష్టపోయారు. వారందరికి కూడా ప్రభుత్వము క్వింటల్ 1500 రూపాయల చొప్పున ఏదైతే ఇస్తానని చెప్తా ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో, ధనిక రైతులు ఉన్నారో, వారికి ఆర్థిక వెసులుబాటు ఉంటుంది కాబట్టి వారు శీతల గిడ్డంగుల్లో ఇంకా నిల్వ ఉంచుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే క్వింటాలకు 1500 ఇస్తూ ఉందో ఎవరైతే ఇంకా అమ్ముకోని రైతులు ఉన్నారో వారికి ఇవ్వాలి. అదేవిధంగా గతంలో ఇప్పటికే ఎవరైతే అమ్ముకున్నారో వారికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకోసం అడంగల్ ప్రకారం ఎవరైతే ఈ పంట పెట్టారో వారికి ఏ మేరకు వచ్చిందనే దాని ప్రకారం ఇవ్వాలి. పంట పండిన దానికి మొత్తానికి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం 20 క్వింటాల నిబంధన విధించింది, ఆ నిబంధన సరికాదు. కాబట్టి రైతుకు పండిన పంటకంతా కూడా క్వింటాలకు 1500 రూపాయల చొప్పున చిన్న సన్నకారు రైతులు అనే వారికి కూడా నష్టపోకుండా ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఇవాళ ఈ దీక్షల్లో పాల్గొన్న రైతులను, రైతు నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రభుత్వం కొద్ది మేరకైనా సరే వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే టైం బౌండ్గా 10 రోజుల్లోగా లేదా ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు DYFI ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు మోడల్ టెస్ట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు, అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు మరియు గ్రామీణ అభివృద్ధి పుస్తకాలు ఇవ్వబడినని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రముఖ విద్యావేత్త, పోటీ పరీక్ష నిపుణులు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పోస్టులు పంచాయతీ కార్యదర్శులు 1155 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 1155 పోస్టులు భర్తీ చేయడానికి గాను సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ 23వ తారీఖున పరీక్ష జరగబోతూ ఉంది. ఈలోగా డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పరీక్ష తొలిసారిగా జరుగుతుంది కాబట్టి ఈ మోడల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు అభ్యర్థుల యొక్క మెరిట్ అంచనా వేయటానికి మోడల్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి ఈ పేపర్లో గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, కరెంట్ అఫైర్స్ కొంత డిఫికల్ట్గా ఉండటానికి అవకాశం ఉంది. ఆ ప్రశ్నల స్థాయి తెలుసుకోవడానికి కూడా ఈ మోడల్ ఎగ్జామ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మరి 17వ తారీఖున అంటే సోమవారం 17వ తారీఖున 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఈ పరీక్ష చంద్రమౌళి నగర్లోని భాష్యం స్కూల్లో జరుగుతుంది. మరి కావలసినటువంటి అభ్యర్థులందరూ కూడా 2x7లో బ్రాడీపేటలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలని కోరుతున్నాం. ఆ రోజు పరీక్షకు వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్, గ్రామీణ అభివృద్ధి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్తో ఒక ఉచిత బుక్లెట్ను కూడా ఇవ్వాలని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జిల్లాలో నగరంలో ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈ పరీక్షకు హాజరు కాయి తమ మెరిట్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.